తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈ ఈరోజు భారత్ భారతదేశ చరిత్ర సంస్కృతి గ్రూప్ వన్ మెయిన్స్లో పేపర్ టూలో భాగంగా మనకు భారతదేశ భారతదేశ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు దారితీసిన పరిస్థితులను వివరించమనేది ఒక ప్రధానమైన ప్రశ్న ఈ ప్రశ్న గత ఎపిసోడ్లో దీని దీనికి సంబంధించిన కొన్ని వివరాలు తెలపడం జరిగింది ఈ ఎపిసోడ్లో మిగిలిన అంశాలు వివరించడం జరుగుతుంది మనకు భారత జాతీయ కాంగ్రెస్ అనేది స్థాపనకు ముందు దా భారత జాతీయ కాంగ్రెస్ ఏ విధంగా ఈ స్థాపనకు దారితీస్తుందనే దానికంటే ముందు అసలు భారత స్వాతంత్రోద్యమం అనేది ఎందుకు వచ్చింది అసలు దేనికి వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది క్రీశకం పదహారు వందల సంవత్సరాల్లో బ్రిటిష్ వారు ఇండియా వర్తక సంఘం అనే అనే సంస్థను ఏర్పాటు చేసుకొని తూర్పు దేశాలతో వర్తకం చేసుకోవడానికి బ్రిటన్ రాని అయిన ఎలిజబెత్ మహారాణి దగ్గర అనుమతి తీసుకోవడం జరిగింది ఆ విధంగా భారతదేశంతో కూడా వర్తకం చేసుకోవడానికి బ్రిటన్ రానైన ఎలిజబెత్ దగ్గర వారు అనుమతి తీసుకున్నారు అనుమతి తీసుకొని ఆ విధంగా అనుమతి తీసుకొని వారు భారతదేశానికి వర్తకం చేయడానికి రావడం జరిగింది ఆ విధంగా భారతదేశానికి వర్తకం చేయడానికి వచ్చినప్పుడు వారు మొఘల్ చక్రవర్తి అయిన జాహంగీర్ దగ్గర వర్తక అనుమతిని తీసుకున్నారు వర్తక అనుమతిని తీసుకొని వారు భారతదేశంలో తమ ఫ్యాక్టరీలను సూరత్లో మొట్టమొదటిసారిగా సూరత్ ఏర్పాటు చేసి మిగిలిన ప్రాంతాల్లో తమ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడం చేసుకోవడం జరిగింది ఈ విధంగా వారు మొత్తం భారతదేశ ఈ విధంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకుని ఈ విధంగా ఏర్పాటు చేస్తున్న క్రమంలో వారికి తర్వాత అంత వీరికంటే ముందే వచ్చిన ఐరోపా కంపెనీలైన పోర్చుగీస్ తర్వాత డచ్చి డెన్ను పైన వారితో పాటు వీరి తర్వాత వచ్చిన ఫ్రెంచి వారితో కూడా వీళ్ళకు పోటీ ఏర్పడింది పోటీ ఏర్పడి వర్తక పోటీ ఏర్పడింది ఈ విధంగా ఏర్పడినప్పుడు వీరు వారు బ్రిటన్ వారు వాళ్ళకున్న సైనిక బలం వల్ల తర్వాత వాళ్ళకున్న నౌకా బలం వల్ల ఈ ఇతర ఐరోపా కంపెనీలను యుద్ధాలు చేసి వాళ్ళందరినీ కూడా భారతదేశాన్ని భారతదేశంలో కొన్ని ప్రాంతాలకి పరిమితం చేసి మొత్తం భారతదేశాన్ని తమ వర్తక భారత మొత్తం భారతదేశంలో తమ వర్తక స్థావరాలను వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ విధంగా భారతదేశ వ్యాప్తంగా తమ వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్న వీరు వీరు మొత్తం ఆర్థికంగా బ్రహ్మాండమైన వర్తకం చేసి ఆర్థికంగా బాగా బాగా అభివృద్ధిని సాధించడం జరిగింది ఆర్థిక అభివృద్ధిని సాధించారు అభివృద్ధిని సాధించిన తర్వాత స్వదేశీ రాజుల యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని స్వదేశీ రాజుల బలహీనతను ఆసరాగా చేసుకున్నాడు చేసుకున్నారు తర్వాత ఆసరాగా చేసుకొని వారు అనైక్యతను ఆసరాగా చేసుకొని అనైక్యతను వీరు ఆసరాగా చేసుకున్నారు ఆసరాగా చేసుకొని భారతదేశాన్ని మొత్తాన్ని కూడా వివిధ యుద్ధాలు చేసి ఆక్రమించారు ఆ విధంగా కర్ణాటక యుద్ధాలు చేసి వారు మద్రాస్ ప్రెసిడెన్సీలో కొన్ని ప్రాంతాలను తర్వాత కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించారు తర్వాత అదేవిధంగా మైసూర్ యుద్ధాలు చేసి మిగిలిన దక్షిణ భారతదేశాలు మొత్తాన్ని కూడా ఆక్రమించడం జరిగింది అదేవిధంగా బెంగాల్ యుద్ధాల్లో భాగంగా మనకు కీర్షకం పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో ప్లాసీ యుద్ధం చేశారు ప్లాసీ యుద్ధం చేసి బెంగాల్ నవమైన సిరాజ్ యుద్ధాలను ఓడించడం జరిగింది తర్వాత బక్సార్ పదిహేడు వందల అరవై నాలుగు సంవత్సరంలో బా పదిహేడు వందల అరవై నాలుగు సంవత్సరంలో బక్షార యుద్ధం చేయడం జరిగింది బక్సార్ యుద్ధం చేయడం జరిగింది ఈ విధంగా బక్షారు యుద్ధము చేశారు బక్షారు యుద్ధం చేసి వారు ఈ విధంగా బీహార్ బెంగాల్ ఒరిస్సా మొత్తాన్ని కూడా ఆక్రమించుకున్నారు ఆనాటి మొఘల్ చక్రవర్తి అని ఆయనకు పెన్షన్ ఇచ్చి రాజభరణం ఇచ్చి ఆయన రిటైర్ చేసేసి మొత్తం ఆయన రాజ్యాన్ని కూడా మొత్తాన్ని కూడా బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడం జరిగింది అదేవిధంగా మరాఠా యుద్ధాలు చేసి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ప్రాంతాలను ఆక్రమించారు తర్వాత ఇంకా సిక్కు యుద్ధాలు చేసి ఉత్తర భారతదేశానికి మొత్తాన్ని కూడా ఆక్రమించడం జరిగింది ఈ విధంగా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకున్న వీరు భారతదేశంలో తమ పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ విధంగా వారి పరిపాలనా విధానాలన్నీ కూడా వారి ఆర్థిక విధానానికి అనుకూలంగానే వారి పరిపాలనా విధానాలు ఉండేవి వారి ఆర్థిక విధానంలో వారి ఆర్థిక విధానంలో భాగంగా ఉండే ఈ విధంగా భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రిటిష్ వారికి ఉన్న వలస 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 సామ్రాజ్యంలో ఒక కలపడం జరిగింది ఆ విధంగా భారతదేశం అనేది బ్రిటిష్ వారికి ఒక వలస దేశంగా మారిపోయింది ఆ విధంగా భారతదేశంలో భారతదేశ ఆర్థికంగా భారతదేశాన్ని ఆర్థికంగా వేరు దోచుకోవడం జరిగింది భారతదేశం ఏ విధంగా ఆర్థికంగా దో భారతదేశాన్ని దోచుకున్నారో దాదాపు నవరోజు దీ డ్రైన్ డ్రైన్ థీరీలో సంపదస్రావ సిద్ధాంతంలో వర్ణించడం జరిగింది ఆ విధంగా భారతదేశాన్ని వలస దేశంగా చేసుకున్నారు తర్వాత పారిశ్రామికంగా మనకు పద్దెనిమిది పద్దెనిమిది శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది యూరోప్లో వచ్చినప్పటికీ అది ఇంగ్లాండ్లో చాలా బ్రహ్మాండంగా సాగింది ఈ పారిశ్రామిక విప్లవంలో ఈ పారిశ్రామిక విప్లవంలో అనేకమైన నూతన యంత్రాలు కనుగొనబడ్డాయి ఈ విధమైన ఆధునిక పరిశ్రమలు బ్రిటన్లో వెలిశాయి తర్వాత భారతదేశం నుంచి ముడి సరుకులు తీసుకుపోయేవారు ఏ విధంగా ముడి సరుకులు తీసుకుపోయేవారంటే భారతదేశంలో రైల్వేలో రైల్వే లైన్లు నిర్మించారు ఎందుకు నిర్మి రైల్వే లైన్లు తంచి తపాల సౌకర్యాలు నిర్మించారు ఇవన్నీ కూడా ప్రజల కోసం నిర్మించలేదు కేవలం వారి వారి వసతుల కోసం నిర్మించారు భారతదేశ మారుమూల ప్రాంతాల్లో ఉన్న ముడి సరుకులు మారుమూల ప్రాంతాల్లో ఉన్న ముడి సరుకులు ముడి సరుకులను ముడి సరుకులను ఈ ఈ రైల్వేస్ ద్వారా రేవు ప్రాంతాలకు తీసుకెళ్ళి రేవు ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ అక్కడ ఆ రేవు ప్రాంతాలు ఆ రేవు ప్రా రేవు ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ రేవుల ద్వారా ముడి సరుకులను విదేశాలకు పంపేవారు అంటే ఇంగ్లాండ్కు పంపేవారు ఇంగ్లాండ్ పంపి అక్కడ అనేక నూతన వస్తువులు తయారు చేసేవారు నూతన వస్తువులు తయారు చేసేవారు నూతన వస్తువులు తయారు చేసి నూతన వస్తువులు తయారు చేసి మళ్ళీ భారతదేశాన్ని తీసుకొచ్చి అవే వస్తువులు భారతదేశంతో పాటు తమ మిగిలిన వలస దేశాలకు అమ్మేవారు ఈ విధంగా చేసేవారు ఈ విధంగా యంత్రాలపైన తయార తయారైన వస్తువులతో భారత వస్తువులు భారత వస్తువులు అంటే భారతదేశం ఉన్న పారిశ్రామిక వస్తువులు భారతదేశ పరిశ్రమలు కానీ తర్వాత హస్తకళలు కానీ తర్వాత కుటీర పరిశ్రమలు కానీ బ్రిటన్ వారు సరుకులతో బ్రిటన్ బ్రిటన్ వారు ఉత్పత్తి చేసే వస్తువులతోని అవి తట్టుకోలేకపోయినాయి ఆ పోటీకి తట్టుకోలేకపోయాయి ఫలితంగా ఏమైందంటే భారతదేశంలో ఉన్న ఈ పరిశ్రమలు హస్తకళలు తర్వాత కుటీర పరిశ్రమలు అని కూడా వారి వృత్తులను వారు కోల్పోయారు వారి వృత్తులను కోల్పోయి తప్ప గత్యంతరం లేక వారు వ్యవసాయ రంగానికి పరిశ్రమల్లోకి పనిచేయడానికి వెళ్ళేవారు పరిశ్రమలో పరిశ్రమలన్నీ కూడా పెద్ద పరిశ్రమలన్నీ కూడా బ్రిటిష్ వారి అక్కడ పని గంటలు ఎక్కువ జీతం తక్కువగా ఉండేది ఈ విధంగా దుర్భరమైన జీవితాన్ని ఆనాటి భారతీయులు గడపడం జరిగింది తర్వాత ఎవరైతే వ్యవసాయ రంగానికి వెళ్ళారో వ్యవసాయ రంగంలో కూడా తీవ్రమైన సంస్కరణలు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు తీవ్రమైన సంస్కరణలు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు ఈ విధంగా తీవ్రమైన సంస్కరణలు ఏంటంటే ఆనాటి గవర్నర్ జనరల్ అయిన వెల్లస్ట్లీ అనేవాడు సైన్స్ శాశ్వత శిస్తు విధానాన్ని శాశ్వత భూ శిస్తు భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు దీని ద్వారా ఏంటంటే పంట పండినా పండకపోయినా ప్రభుత్వానికి సంబంధం లేదు కాబట్టి పంట పండినా పండకపోయినా దాన్ని రైతు చెల్లించాల్సిందనే నియమం పెట్టాడు ఈ విధంగా ఈ ఈ శాశ్వత శిస్తు విధానంలో మనకు జమీందారులకు భూమి శిస్తు వసూలు చేసే అధికారాన్ని ఇవ్వలేదు ఈ జమీందారులు ప్రజలను రైతులను పిలిచి పిప్పి చేసి పనులు వసూలు చేసేవారు తర్వాత ఇంకోటి మహల్వారి పద్ధతి ఉన్నది మూడవది పద్ధతి రైతు వారీ పద్ధతి అనేది థామస్ మన్రో దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టాడు థామస్ మన్రోలో కూడా రైతు వారీ పద్ధతి అంటే రైతులకు డైరెక్టు రైతే ప్రభుత్వానికి పన్ను పన్నులు చెల్లించేవారు కానీ ఈ సిస్టంలో పంటలు పండినా పండకపోయినా తప్పకుండా పన్ను చెల్లించాల్సి ఉండేది అంటే మనకు రాజుల కాలంలో ఈ విధంగా పన్ను చెల్లించేవారు కాదు ఎందుకంటే రాజుల కాలంలో ఒకవేళ కరువులో వచ్చి కరువు కాటకాలు వచ్చినప్పుడు అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు వాళ్లకు ఈ నాటి రాజులు బ్రిటిష్ వారి కంటే ముందు రాజులు వాళ్ళని ఆదుకునేవారు కరువు నివారణ చర్యలు చేపట్టేవారు వారికి పంటలు పండకపోతే శిస్తు శిస్తును భూమి శిస్తును క్యాన్సిల్ చేసేవారు వినాయింపు ఇచ్చేవారు కానీ బ్రిటిష్ వారు అలా అలాంటిది ఏం లేకుండా మొత్తం కూడా పంట పండినా పండకపోయినా శిస్తు చెల్లించ చెల్లించాల్సిన కంపల్సరీ నియమం పెట్టడం జరిగింది ఇదే విధంగా మనకు కరువు కాటకాలు వచ్చినాయి భారతదేశ వ్యాప్తంగా అనేక కరువు కాటకాలు వచ్చి కొన్ని లక్షల మంది చనిపోయారు బ్రిటిష్ వారికి ఈ కరువు కాటకాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు బ్రిటిష్ వారు ఎలాంటి ఎలా ఎలాంటి భూ భూములకు ఎలాంటి నీటిపారుదల సౌకర్యాలు కల్ ఎలా ఎలాంటి నీటిపారుదల సౌకర్యాలు కల్పించలేదు తర్వాత కేవలము వారు ఎంతసేపు భారతదేశాన్ని దోచుకోవడం ఎత్తుకపోవడం తప్ప వారు భారతీయులకు చేసింది ఏమీ లేదు ఆ విధంగా భారతదేశాన్ని నిట్టనిలోగా చాలా ముంచడం జరిగింది ఇంకా 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 తీసుకుంటే క్రైస్తవ మిషనరీలు ఇక్కడికి రావడం జరిగింది క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి మత ప్రచారానికి రావడం జరిగింది మత ప్రచారానికి వచ్చి హిందూ మతం అనేది చాలా వెరగబడ్డ మతం అని వర్ణ వ్యవస్థతో కూడుకుని ఉన్నదని అది తర్వాత అనేక సాంఘిక దురాచారాలు అని ప్రచారం చేయడం జరిగింది మీరు మా పరిపాలనను ఏ విధంగా అయితే అంగీకరించారో మా మతాన్ని కూడా అంగీకరించండి మేము ఆధునిక వాదులను చేస్తామని బ్రిటిష్ వారు చెప్పడం జరిగింది ఆ విధంగా మరి ఈ విధంగా మీరు ప్రచారం చేస్తున్న క్రమంలో ఆనాటి అనేక సంఘ సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి మనకు పంతొమ్మిది శతాబ్దంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు వచ్చేసి మనకు సంఘ సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా ఈ విధంగా బ్రిటిష్ వారు క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు జాతిని కాపాడాలనే యొక్క ఆ సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలు రూపమాపన ఉద్దేశంతో ఆనాటి సంఘ సంస్కృతులైన మోహన్ రాయ్ పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో బ్రహ్మ సమాజం అనే సంస్థను స్థాపించాడు బ్రహ్మ సమాజం అనే సంస్థను స్థాపించి హిందూ మతంలో ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ప్రయత్నించాడు తర్వాత శ్రీ విద్యను స్త్రీలను స్త్రీలకు విద్య నేర్పడానికి ఆధునిక విద్య అనే అంశాలను ఆయన ఆయన ప్రచారం చేశాడు తర్వాత ఏకేశ్వర పాసం ఒక్కరిని దేవుని పూజించారని పెట్టాడు ఆ విధంగా ఆయన తర్వాత వచ్చిన దేవేంద్రనాథ్ ఠాకూర్ కేశవ చంద్రసేన్ కూడా బ్రహ్మ సమాజంలో పనిచేసి భారతదేశాన్ని భారతదేశ సాంఘిక దురాచాలను మార్పించడానికి ప్రయత్ కృషి చేశారు తర్వాత వచ్చిన దయానంద సరస్వతి క్రీస్తుకం పద్దెనిమిది వందల సంవత్సరంలో పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో ఆయనే ఆర్య సమాజానికి సంస్థను ఏర్పాటు చేయడం ఆర్య సమాజం వారు కూడా ఏకేశ్వర ఉపాసన ఒకటే దేవుని పూజించాలి తర్వాత మనకు అనే అంశాలను కూడా వాళ్ళు ప్రవేశపెట్టి సాంఘిక దురాచారాలను ఖండించడం జరిగింది తర్వాత వచ్చిన రామకృష్ణ పరమహంస తర్వాత రామకృష్ణ పరమహంస శిష్యుడు వివేకానందుడు వివేకానందులు వచ్చేసి రామ ఈ యొక్క రామకృష్ణ మఠాలను స్థాపించి భారతదేశ వ్యాప్తంగా స సమాజంలో ఉన్న సాంఘిక దురా దురాచారాలను రూపుమాపడంతో పాటు ఆనాటి సమాజానికి సేవ చేయడానికి చేయడానికి పూనుకున్నాడు ఈ విధంగా భారతదేశంలోనే హిందూ మతం ఏం తక్కువ కాదు ఏం తీసుకోలేదు భారతదేశానికి చాలా చరిత్ర ఉన్నది తర్వాత భారతదేశానికి చాలా చరిత్ర ఉన్నది భారతదేశం ఒకప్పుడు బ్రిటన్ వారి కంటే చాలా గొప్పవారు తర్వాత భారతీయ సంస్కృతి చాలా గొప్పది అనే అంశాలను వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చి ఈ విధంగా వెలుగులోకి తీసుకుని రావడం జరిగింది వెలుగులోకి తీసుకొచ్చి భారతీయ భారతీయులను ఆధునిక వైపు కాకుండా భారతీయులలో జాతీయ భావాన్ని కూడా వాళ్ళు రగలుకొల్పడం జరిగింది ఈ విధంగా సాంఘిక సంస్కరణ ఉద్యమాలు జరిగాయి సాంఘిక సంస్కరణ ఉద్యమాల తర్వాత మనకి మిగిలిన అంశాల్లో ఈ విధంగా జరిగినప్పుడు మరి పది ఈ విధంగా అనేక రకాలైన అసంతృప్తి అనేక రకాలైన అసంతృప్తి అనేది వచ్చింది అనే ప్రజల్లో అనేక రకాలైన అసంతృప్తి అనేక రకాలైన అసంతృప్తి అనేక రకాలైన అసంతృప్తి ఏర్పడి అనేక రకాలైన అసంతృప్తి ఏర్పడి ఈ అసంతృప్తి పథకం అంటే బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు ప్రజల యొక్క సాంఘిక దురాచారాలు సాంఘిక దురాచారాల్లో కూడా పాల్గొనేవారు ఈ విధంగా బ్రిటిష్ వారు ప్రజల యొక్క సాంఘిక ఆచారాల్లో కూడా జోక్యం చేసుకున్నారు సాంఘిక ఆచారాల్లో జోక్యం చేసుకొని వారి యొక్క అనేక సంస్కరణలు చేసి ప్రజల యొక్క ఆచారాలను సాంప్రదాయాలను మార్పించ మార్చడానికి ప్రయత్నం చేశారు ఈ విధంగా మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేకమైన అనేక రకాల వారి దగ్గర నుంచి ఒక ఆబ్జెక్షన్ అనేది వచ్చింది ఈ విధంగా రకరకాల అసంతృప్తి బ్రిటిష్ వారి పరిపాలన అంటేనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అనేది ఏర్పడింది ఈ అసంతృప్తి అనేది మనకు కీషకం పద్దెనిమిది వందల యాభై తిరుగుబాటు రూపంలో వ్యక్త బహిర్గతమైంది ఈ తిరుగుబాటులో భారతదేశ వ్యాప్తంగా ఈ తిరుగుబాటు జరిగింది జరిగింది బ్రిటిష్ వారి పైన ఉన్న అసంతృప్తి తీవ్ర తీవ్రంగా జరిగింది ఈ తీ తీవ్ర ఉద్యమం జరిగింది ఆ తర్వాత కాలంలో మనకు పద్దెనిమిది వందల ఉద్యమం ఆగిపోయిన తర్వాత పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఆనాటి బ్రిటన్ రాననే విక్టోరియా మహారాణి ఓ ప్రకటన చేసింది ఓ ప్రకటన చేసి ఒక చట్టం తీసుకొచ్చింది ఏంటంటే ఇప్పటి నుంచి తూర్పిండియా వర్తక సంఘం యొక్క పరిపాలన నేను రద్దు చేస్తున్నాను ఇప్పటి నుంచి బ్రిటన్ ప్రభుత్వమే భారతదేశాన్ని పరిపాలిస్తుంది బ్రిటన్ పార్లమెంటే చట్టాలు చేస్తుంది భారత గవర్నర్ జనరల్ కౌన్సిల్లో నలుగురు సభ్యులు ఉంటారు తర్వాత భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేవాడు ఉంటాడు ఈ విధంగా ఉంటుంది తర్వాత భారతీయులను మేము సమానంగా చూస్తాము భారతీయులందరినీ కూడా మేము సమానంగా చూస్తాము తర్వాత జాతి కుల మత ప్రాంతం వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూస్తామని ఆమె పేర్కొనడం జరిగింది ఆమె ఆమె పేర్కొన్నది కేవలం పేపర్ల పేపర్లకే పరిమితం అయిపోయింది చట్టాలకు పరిమితమైంది కానీ ఆచరణ సాధ్యం కాలేదు ఆచరణ సాధ్యం కాలేదు ఈ విధంగా ఆచరణ సాధ్యం కాలేదు మళ్ళీ బ్రిటిష్ వారు ఇదే విధమైన పద్ధతులు అవలంబిస్తూ వచ్చారు తర్వాత మనుషులకు ఎలాంటి స్వేచ్ఛ లేదు తర్వాత బానిసత్వంతో చాలామంది మగ్గిపోతున్నారు వ్యతిరేకంతో అనేక మంది మగ్గిపోతున్నారు ఇవి ఇటువంటి పరిస్థితుల్లో మనకు బ్రిటిష్ వారు అహంకారం బాగుండేది బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు ఏమనేవారంటే మేము మాది గొప్ప జాతి మీరు భారతీయులు వెనుకబడ్డ జాతి మీకు మీకు సంస్కృతి లేదు మీకు నాగరికత తెలియదు అని అనేవారు మీకు నాగరికత తెలియదు మీకు ఏమి ఏ విషయాలు తెలియదు అని అనేవారు తర్వాత మేము మిమ్మల్ని పరి పరిపాలించడం మీ అదృష్టం అని అనేవారు తర్వాత మిమ్మల్ని మీరు మీరు మీకు పరిపాలించుకోవడం చేత కాదు అనేవారు మిమ్మల్ని మేము మీకు మేము ట్రైనింగ్ ఇస్తాము ఎలా పరిపాలించుకోవాలి ఆ విధంగా మీకు పరిపాలన పూర్తి వచ్చేంతవరకు కూడా మేము మేము ఈ విధంగా ఉండిపోతాం మంచి అంటే మీతోనే ఉంటాము తర్వాత మీకు పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చినాక మీకు మొత్తం పరిపాలన నేర్పిన తర్వాత మాత్రం మీకు స్వాతంత్రం ఇస్తామని అనడం జరిగింది ఈ విధంగా జాతీయ అహంకారము ఇట్లా రకరకాల అంశాల వల్ల నానాటికి భారతీయు భారతీయులకు బ్రిటిష్ వారికి సంఘర్షణ జరుగుతుండేది ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులకు బ్రిటిష్ వారికి మరి సంఘర్షణ జరగకుండా ఉండాలంటే ఒక మధ్యలో ఒక సంస్థ అనేది ఉండాలనే ఉద్దేశంతో మనకు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ఏవో హ్యూమ్ అనేవాడు భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించడం జరిగింది ఇది ఈ విధంగా మనం ఇంట్రడక్షన్లో చెప్పాల్సి ఉంటుంది మిగిలిన అంశాలకు వెళ్తే మిగిలిన అంశంలో మనకు భారత జాతీయ కాంగ్రెస్లో మనకు స్థాపనకు దారితీసిన పరిస్థితుల్లో ఇవన్నీ ఉంటుంది తర్వాత ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇప్పుడు మన ఆశలు ఆన్సర్లో పోతే దీని ఏంటంటే దక్షిణ భారతదేశంలో అనేక భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక సంస్థలు ఉత్తర భారతదేశంలో అనేక సంస్థలు వెలువడి ఈ సంస్థలు ఈ సంస్థలన్నీ కూడా భారతీయులలో జాతీయ భావం భారతీయులు చైతన్యం కలగడానికి జాతీయ భావం పెంపొందింపజేయడానికి ఈ సంస్థలు కృషి చేశాయి ఈ సంస్థలు ఉత్తర భారతదేశంలో అనేక సంస్థలు వెలిస్తే దక్షిణ భారతదేశంలో ఎలాంటి సంస్థలు వెలిచాయనే విషయానికి వస్తే దక్షిణ భారతదేశంలో మద్రాసులో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో మద్రాస్ నేటివ్స్ అసోసియేషన్ దక్షిణాదిలో దక్షిణ భారతదేశం మద్రాసులో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల యాభై మూడులో మద్రాస్ నేటివ్స్ అసోసియేషన్ అనే సంస్థ ప్రజాహిత సంస్థ వెలిసింది ఇది మనకు ప్రిలిమెనరీలో కూడా ఈ క్వశ్చన్ అడగవచ్చు మద్రాస్ నేటివ్స్ అసోసియేషన్ అనే సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది అనేది ప్రిలిమినరీ క్వశ్చన్ మనకు ఉంటుంది మద్రాస్ నేటివ్స్ అసోసియేషన్ అనే సంస్థ పద్దెనిమిది వందల యాభై మూడులో నాలుగు ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు పద్దెనిమిది వందల యాభై మూడు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దీని వ్యవస్థాపకుడు గాదుల లక్ష్మీ నరసింహ చెట్టి మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపించిన వాడు గాజుల లక్ష్మీ నరసింహ చెట్టి ఆ విధంగా గాదుల లక్ష్మీ నరసింహ చెట్టి అనే అతను క్రిస్టంట్ అనే పత్రికను కూడా నిర్వహించేవాడు ఆ విధంగా మద్రాస్ నేటివ్స్ అసోసియేషన్ అనే సంస్థను ఎవరు స్థాపించాలనే ప్రశ్న కూడా అరగచ్చు అటు దానికి కరెక్ట్ ఆన్సర్ గాదు లక్ష్మీ నరసింహ చెట్టి ఆయన క్రిస్టియన్ అనే పత్రికను కూడా నిర్వహించేవాడు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో సుబ్రహ్మణ్య అయ్యర్ రంగయ్యనాయుడు మొదలైన వారు మద్రాస్ మహాజనసభ అనే సంస్థను ఏర్పాటు చేశారు అంటే ఇది ఈ క్వశ్చన్ గతంలో చాలాసార్లు ఈ ప్రశ్న అడిగారు ఏంటంటే మద్రాస్ మహాజనసభ ఎప్పుడు ఏర్ప ఏ సంవత్సరంలో ఏర్పడిందని దాని కింద ఆల్టర్నేట్స్ ఇచ్చారు పద్దెనిమిది వందల ఎనభై పద్దెనిమిది వందల ఎనభై ఒకటి పద్దెనిమిది వందల ఎనభై మూడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఈ విధంగా పద్దెనిమిది నాలుగు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆ విధంగా పద్దెనిమిది ఎనభై నాలుగో సంవత్సరంలో సుబ్రహ్మణ్య అయ్యార్ రంగయ్యనాయుడు మద్రాస్ మహాజన సభ అనే సంస్థను ఏర్పాటు చేశారు అదే సంవత్సరంలో మద్రాసులో జరిగిన దివ్యజ్ఞాన సమాజ వార్షిక సమావేశానికి ఆధారైన కొందరు ప్రముఖులు దేశ సమస్యను చర్చించడానికి ఒక దేశవ్యాప్తమైన సంస్థ అవసరమని భావించారు అదే మనకు అదే పద్దెనిమిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలోనే మద్రాసులో దివ్యజ్ఞాన సమాజం అనిఫిషియెంట్ నేతృత్వం వహించిన దివ్యజ్ఞాన సమాజ వార్షిక సమా సంవత్సరాల సమా వార్షిక సమావేశం దివ్యజ్ఞాన సమాజ వార్షిక సమావేశం జరిగింది దీనికి హాజరైన కొంత ప్రముఖులు ఏమన్నారంటే దేశవ్యాప్తంగా మనకు దేశ సమస్యలు చర్చించడానికి చర్చించడానికి మనకు దేశవ్యాప్తమైన నేషనల్ వైడ్ ఒక సంస్థ అవసరం అని వాళ్ళు భావించడం జరిగింది వివిధ ఈ విధంగా పంతొమ్మిదవ శతాబ్దం ద్వితీయార్థంలో జర్మనీ ఇటలీ మొదలైన దేశాల్లో వల్లే భారతదేశంలో కూడా భారతీయ చైతన్యం క్రమక్రమంగా గోచరిస్తూ వచ్చింది ఈ విధంగా పంతొమ్మిదవ శతాబ్దం ద్వితీయార్థంలో జర్మనీ ఇటలీ మొదలైన దేశాల్లో వలనే భారతదేశంలో కూడా జాతీయ చైతన్యం అనేది క్రమక్రమంగా గోచరిస్తూ వచ్చింది అంటే అక్కడ ఆయా ఆయా దేశాల్లో జాతీయ చైతన్యం వచ్చినట్టే భారతదేశంలో కూడా వచ్చింది పైన వివరించిన వివిధ సంఘాలు సమాజాలు ఇటువంటి జాతీయ చైతన్యానికి చే ఉండేవి అంటే ఈ సంస్థలు సంఘాలన్నీ కూడా ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని కలిగించాయి ఎన్నర్ల నుంచో సాగుతున్న ఈ విధమైన ప్రయత్నాలు భారతీయ జాతీయ కాంగ్రెస్ స్థాపనతో మూర్తిభవించాయి ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థ ఎప్పుడైతే స్థాపించబడిందో ఆ సంస్థ స్థాపించబడంతోనే ఈ సంస్థలు సంఘాలనిక కూడా పరిపక్వం చెందడం జరిగింది తర్వాత ఈ విధంగా మనం జాతీయ కాంగ్రెస్ సంస్థకు పుట్టుక గల పుట్టుకకు దారితీసిన కారణాలనే అంశాలను మనం ఈ విధంగా నేర్చుకోవచ్చు తర్వాత కాంగ్రెస్ పుట్టుక ఏ హ్యూమ్ కృషి అది కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన వాడు బ్రిటిష్ రిటైర్డ్ ఐసిఎస్ అధికారి అయిన ఏవో హ్యూమ్ ఫ్యూమ్ అనేవాడు ఆయనే రిటైర్ అయిపోయి సిమ్లాలో రెస్ట్ తీసుకుంటూ భారతీయులకు తర్వాత ఇరు వర్గాలకు భారతీయులకు బ్రిటిష్ వారికి మాటిమాటి ఘర్షణ అవుతుంది వీరి మధ్య ఒక సయోధ్యం ఏర్పాటు చేయాలి అని ఉద్దేశంతోనే బ్రి మళ్ళీ బ్రిటిష్ రాజ్యము చాలా కాలం కొనసాగాలి అంటే ఒక సయోధ్యం అవసరం అనే ఉద్దేశంతోనేవి ఇద్దరి మధ్య ఒక సామరస్య వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఆయనే ఈ జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో స్థాపించారు ఆ విధంగా ఏవో విషయం మరి ఈ విధంగా జాతీయ కాంగ్రెస్ను ఏ విధంగా ఏవో విషయం స్థాపించాలంటే పద్దెనిమిది వందల ఎనభై దశకం నాటికి భారతదేశ రాజకీయ రంగం అనేది నూతన కార్యకలాపాలకు సిద్ధంగా ఉంది పద్దెనిమిది వందల ఎనభై దశకం పద్దెనిమిది వందల ఎనభై ఎనభై నుంచి భారతదేశానికి చేంజ్ ఇచ్చింది ఒక రాజకీయ రంగంలో చైతన్యం వచ్చింది నూతన కార్యకలాపాలకు సిద్ధం అయిపోయింది విద్యలోను సాంఘిక హోదాలోను రాజకీయ పలుగుబడిలోనూ సంఖ్యలోను గణనీయంగా పెరిగిన ఒక మధ్యతరగతి వర్గం రాజకీయ నాయకత్వాన్ని చేపట్టడానికి తయారుగా ఉంది అంటే మనకు పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత భారతదేశంలో ఉన్న మధ్యతరగతి వర్గంలో మనకు ఆల్రెడీ రజిస్టర్ ప్రతినిధులు భారతదేశానికి వచ్చారు ఆధునిక విద్య భారతదేశంలో ప్రవేశపెట్టబడింది అయితే పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత అనేక మంది మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే మధ్యతరగతి వర్గాల వారు విద్యావంతులు కావడం జరిగింది వీళ్ళ వాళ్ళందరూ కూడా విద్యను బ్రహ్మాండంగా విద్య బ్రహ్మాండంగా పాశ్చాత్య విద్యను అభ్యసించారు పాశ్చాత్య విద్యను అభ్యసించి ఆ విధంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను అవలింపు చేసుకున్న ఆకలింపు చేసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్ ఈ విధంగా మనం భారతదేశాన్ని నంచి వేసే బ్రిటన్ బ్రిటన్లో ఓ ప్రజాస్వామ్య దేశం అక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుంది అదే సమయంలో భారతదేశంలో బ్రిటన్ ఈ విధంగా నియంతృత్వం వహిస్తుంది తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఉద్యమాల గురించి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఉద్యమాలు వచ్చాయి తర్వాత మనిషి యొక్క స్వేచ్ఛ నుంచి మానవత్వం అంటే ఏంటి ఏ దేశాల్లో ఏ విధంగా ఉంది అనే అంశాలను పరిస్థితులను వారు చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఎవరైతే ఎవరైతే మధ్యతరగతి వర్గాలు ఉన్నారో ఈ వర్గాల వారు కూడా ఈ సాంఘిక సా ఉద్యమాలకు లేదా అనాటి అనాటి స్వాతంత్ర ఉద్యమాలకు కూడా వారే నాయకత్వం వహించడం జరిగింది తర్వాత విద్యలోను సాంఘిక హోదాలను రాజకీయ పలుకుబడిలోను సంఖ్యలోను గణనీయంగా ఓ మధ్యతరగతి వర్గ వర్గం వారు పెరిగిపోయారు ఎందుకంటే వాళ్ళు విద్య పాశ్చాత్య విద్యాభ్యాసించారు కాబట్టి వాళ్ళు డెవలప్ అయ్యి అన్ని రంగాలలో వాళ్ళు డెవలప్ డెవలప్ కావడం జరిగింది తర్వాత ఆ విధంగా అనేక రంగాల్లో డెవలప్ అయ్యారు ఆ విధంగా డెవలప్ అయినప్పుడు వారి మధ్య ఈ విధంగా రాజకీయ వాళ్ళు ఏం చేశారంటే ఈ విధంగా విద్యాభ్యాసం చేసినప్పుడు వాళ్ళ రాజకీయ నాయ నాయకత్వాన్ని కూడా చేపట్టారు అంతే స్వాతంత్రోద్యమానికి ఆనాటి నాయకత్వం వహించిన వారు ఎక్కువ మంది ఎవరంటే మధ్యతరగతి వర్గం వారు మధ్య మధ్యతరగతి వర్గం వారు వాళ్ళు వారే విద్యావంతులై ఆనాటి స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించారు రాజకీయాలు కూడా వాళ్ళే నాయకత్వం వహించడం జరిగింది అంటే వాళ్ళు రాజకీయంగా చేపట్టడానికి అనువైన సమయం ఆసనమైంది తయారుగా ఉంది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో స్థాపించిన ఇండియన్ అసోసియేషన్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో స్థాపించిన ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థ భూస్వామ్య వర్గాలను తోసి రాజని మధ్యతరగతి వారికి ప్రాముఖ్యం ఇచ్చింది పద్దెనిమిది వందల ఆరవ సంవత్సరంలో స్థాపించిన ఇండియన్ అసోసియేషన్ ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థ భూస్వామ్య వర్గాలను తోసి రాజని మధ్యతరగతి వారికి ప్రాముఖ్యం ఇవ్వడం జరిగింది తర్వాత వారిలో ఎక్కువ స్వతంత్ర వృత్తులు కలిగి ఆంగ్ల ప్రభుత్వానికి దడవని న్యాయవాదులు ఉండేవారు మధ్యతరగతి వర్గంలో ఎక్కువ ఎవరికి స్వతంత్ర ప్రతిపత్తులు అంటే స్వతంత్ర వృత్తులు కలిగి ఆంగ్ల ప్రభుత్వానికి భయపడని న్యాయవాదులు ఎక్కువ మంది ఉండేవారు వారికి పాశ్చాత్య ఉదార రాజనీతి తత్వ విచారం స్ఫూర్తినిచ్చింది ఎందుకంటే వీరందరూ ఆధునిక విద్యాభ్యసించారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో అనే దాన్ని ఆకలింపు చేసుకున్నారు కాబట్టి వీరికి ఒక ఇండిపెండెంట్గా వీళ్ళు ఉండేవారు ప్రభుత్వానికి భయపడేవారు కాదు వారు ఇండిపెండెంట్గా ఉండేవారు అందుకే వారు అనేకమంది న్యాయవాదులు ఉండేవారు వారు స్వతంత్ర వృత్తిని చేసేవారు కాబట్టి వారికి ప్రభుత్వం అంటే భయం ఉండేది కాదు ఇంతకుముందు స్థాపితమైన రాజకీయ సంఘాలు అంతకుముందు అనేకమైన రాజకీయ సంఘాలు స్థాపించబడ్డాయి తర్వాత రాజ్యాంగ రాజ్యాంగపరమైన అరజరికి రంగాన్ని సిద్ధం చేసిన అవి క్రమేణి జీవం కోల్పోవడం జరిగింది తర్వాత వ్యవసాయదారులు మొదలైన వర్గాలకు సంబంధించిన ఆర్థిక సమస్యలతో వాటికి సంబంధం తెగిపోయింది ఇంతకుముందు గమనించిన మనకు కలకత్తా ముంబై పూనా మద్రాస్ మొదలైన చోట్ల అనేక కొత్త సంఘాలు వెలిచాయి దీనితోడు లిటన్ నిరంకుశ విధానాలు ఇల్బర్ట్ బిల్ విధానం వలనవి భారతీయుల్లోని చైతన్యాన్ని ఎక్కువ చేశాయి అంటే ఇక్కడ లిట్టన్ అనేవాడు అనేక నిరంకుశ విధానం నిరంకుశ చర్యలు చేపట్టాడు తన ఏకపక్ష విధానం లిటన్ అనేవాడు ఆనాటి గవర్నర్ జనరల్ ఏకపక్ష విధానాలను అమలు చేశాడు నిరంకుశ నియంతృత్వాన్ని భారతీయుల మీద నెట్టివేశాడు తర్వాత ఇల్బర్ట్ బిల్లు ఇల్బర్ట్ అనేవాడు భారతీయులకు న్యాయం బ్రిటన్ బ్రిటన్ వారికి న్యాయం ఉండేది అంటే చాలా ఆ న్యాయ విధానంలో ఉండే ఆ విధంగా ఎల్బర్ట్ బిల్లు ఎల్బర్ట్ అనేవాడు ఆ బిల్లు ప్రవేశపెట్టాడు భారతీయుల్లోని చైతన్యాన్ని ఎక్కువ చేశాడు ఆ విధంగా బ్రిటిష్ వారు బ్రిటన్ వాడని వాడు నేతృత్వ భావ నేతృత్వం వహించాడు తర్వాత నేతృత్వం వహించి భారతీయులను నచువేయడానికి ప్రయత్నించాడు ఎల్బర్ట్ బిల్ మీద వివాదం కూడా అదే విధానం అదే వివాదం భారతీయులను శ్వేత జాతీయులు ఒక ట్రీట్మెంటు తర్వాత భారతీయుల కంటే బ్రిటిష్ వారికి ఒక ట్రీట్మెంటు భారతీయులకు ఒక ట్రీట్మెంట్ ఉండేది ఇటువంటి విధానాల వల్ల భారతీయ సమాజంలో ఎక్కువ చైతన్యం వచ్చింది తర్వాత ఎల్బర్ట్ బిల్ వివాదము బ్రిటిష్ అనధికారులకు ఉన్న బలం ఎంతో నిరూపించింది తర్వాత బ్రిటిష్ ఆ తర్వాత అత్యంత కీలకమైన జనము తేయాకు బొగ్గు మొదలైన పరిశ్రమలకు యజమానులుగా వారు ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితిలో ఉన్నారు అంటే ఈనాటి అలాంటి బ్రిటన్ వారు ఏం చేశారంటే వాళ్ళు రకరకాల పరిశ్రమల్లో ఉన్నారు ఆనాటి పరిశ్రమలు ప్రముఖ పరిశ్రమలకు వారే ఓనర్సు తర్వాత అలాంటి అనేక తీ తోటలకు ఈ తేయాకు తోటల్లో తర్వాత అనేక నీలిమంది తోటలు కూడా బ్రిటిష్ వారే యజమానులుగా ఉండేవారు అత్యంత కీలకమైన జనము తేయాకు బొగ్గు ప్రతిమైన పరిశ్రమలు కూడా యజమానులుగా బ్రిటిష్ వారే ఉండేవారు వారు ఉండి వారు ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితిలో ఉండడం జరిగింది దీన్ని ఎదుర్కోవడానికే దేశంలోని పలు రాష్ట్రాల్లో వివిధ సంఘాలను స్థాపించడం జరిగింది వీరి విధానాలను వీరి పద్ధతులను వీరి నియంతృత్వాన్ని ఎదుర్కోవడానికే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వీరు చేసిన అన్యాయాలను వీరు వీరు చేసే వీరు చేసే అన్యాయాలను అన్యాయాలను ఎదుర్కోవడానికి వీరు ఎలాంటి అన్యాలు బ్రిటన్ వారు చేస్తున్నారు అది మన ప్రజల్లో వాళ్ళకి వివరించి వారి వారి గురించి వివరించి వారిని ఎదుర్కోవడానికి దేశంలోని పలు రాష్ట్రాల్లో వివిధ సంఘాలను స్థాపించడం జరిగింది ఆ విధంగా ఆ సంఘాల్లో పాలక జాతికి చెందిన ఏ హ్యూమ్ ఏ హ్యూమ్ అనే అతను ఏవో ఓ ఈ విధంగా పలు రాష్ట్రాల్లో ఉన్న దారాలను సేకరించి దేశం మొత్తానికి సంబంధించిన ఒక వలన పేనాడట అంటే పాలక జాతికి చెందిన అంటే అలాంటి రిటైర్డ్ ఐసీఎస్ ఆఫీసర్ అయిన ఏవో హ్యూమ్ ఆయనే ఐసీఎస్ రిటైర్ అయిపోయి సిమ్లాలో రెస్ట్ తీసుకుంటూ గడుపుతున్నాడు అదే సమయంలో బ్రిటిష్ వారి పరిపాలన సజావుగా సాగాలన్నా బ్రిటిష్ వారికి భారతీయులకు సామరస్యపూర్వక వాతావరణం ఉండాలి ఆ విధంగా బ్రిటిష్ వారి పరిపాలన అనేది చాలా కాలం కొనసాగవచ్చు కాబట్టి ఇద్దరి మధ్య సామరస్యాన్ని కొనసాగించడానికే ఆయన ఒక అనేక దారాలను తీసుకొచ్చిందట అంటే భారతదేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అనేక సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల ఆ సంఘాలలో అంటే ఆ సంఘాలనే దారాలను ఆ విధంగా పలు రాష్ట్రాల్లో ఉన్న సంఘాలలో దారాలను సేకరించి దేశం మొత్తానికి సంబంధించిన ఒక ఒక వలగా పేనాడట అతడు బ్రిటన్లోని రాజకీయ అయిన జోసెఫ్ హ్యూమ్ కుమారుడు ఈయనే ఏవో హ్యూమ్ అనేవాడు బ్రిటన్ దేశంలోని రాజకీయ అయిన జోసెఫ్ హ్యూమ్ కుమారుడు అతడు తన తండ్రికి గల తీవ్ర రాజకీయ భావాలను వారసత్వంగా పొందాడు అంటే ఈయన తండ్రి ఒక ఉదారవాది ఉదారవాది గొప్ప రాజకీయవాది తర్వాత అవి ఆ విధంగా తన తండ్రికి ఉన్న ఉదారవాద భావాలు ఈయన ఈయనకు కూడా వచ్చాయి తీవ్ర జా జాతీయ రాజకీయ భావాలను వారసత్వంగా తండ్రి తండ్రిని వారసత్వంగా పొందాడు చిన్నప్పటి నుండి అతను ఐరోపాలోని విప్లవ సంఘాల్లో శ్రద్ధ చూపించేవాడు చిన్న తర్వాత విప్లవ సంఘాలు అంటే ఎక్కడ విప్లవం జరుగుతుంది ఎటువంటి సంఘాలకు ఆయనే శ్రద్ధ చూపించేవాడు ఏ భవిష్యం పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో కంపెనీ సివిల్ సర్వీస్ ఐసీఎస్లో చేరి వాయు రాష్ట్రాల్లో పనిచేశాడు వాయు రాష్ట్రాల్లో పనిచేయడం జరిగింది పంతొమ్మిది ప పద్దెనిమిది వందల డెబ్బైలో భారత ప్రభుత్వానికి కార్యదర్శి అయి తర్వాత లిటన్ ఆగ్రహానికి గురి కావడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో తక్కువ పదవిలోకి నెట్టబడి పద్దెనిమిది వందల ఎనభై రెండులో పదవి విరమణ చేయడం జరిగింది అంటే తీవ్ర ఆవేశపరుడు అనమాట ఆవేశపరుడు ఉదారవాది కాబట్టి అనేక విప్లవ కార్యకలాపాలలో పాల్గొన్నాడు పద్దెనిమిది వందల డెబ్బైలో భారత ప్రభుత్వానికి కార్యదర్శి అయిన లిటన్ అయిన లిటన్ ఆగ్రహానికి గురి ఉరికి జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో తక్కువ పదవిలో ఆ విధంగా ఆయన ఆగ్రహానికి గురై పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరం తక్కువ పదవిలోకి అంటే ఐసీఎస్ కంటే తక్కువ పదవిలోకి నెట్టబడ్డాడు నెట్టబడి డిమోట్ చేయబడ్డాడు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో పదవి విరమణ చేసి సిమ్లాలో ఒక ఇల్లు కొనుక్కొని అక్కడే స్థిరపడ్డడం జరిగింది పదవి విరమణ చేసిన తర్వాత హ్యూమ్ అనేక విధాలైన భావాలకు అలవాలమయ్యాడు అతనిలో రాజకీయ తీవ్రవాదం ఉండే ఉండ ఉండనే ఉండే ఉండేది ఆర్థిక దౌర్భాగ్యం వలన ప్రజలు పడే కష్టాలు అతని మనసులో మెదులుతూ ఉండేవి తర్వాత ఆర్థిక ఆర్థికంగా బ్రిటిష్ వారు ఏ విధంగా దోపిడీ చేశారు ఆర్థిక దౌర్భాగ్యం వల్ల భారత ప్రజలకు పడే కష్టాలు అతని మనసులో మెదులుతుండేవి పద్దెనిమిది వందల యాభై తిరుగుబాటును దృష్టిలో ఉంచుకున్నప్పుడు అసంతృప్తి అనేది ఎంత వినాశనానికి దారితీస్తుందో అతని మస్తిష్కంలో మస్తిష్కంలో తరట్లాడుతూ ఉండేది అతడు పద్దెనిమిది వందల డెబ్బై రెండు డెబ్బై రెండులోనే నార్త్ బురుకును భారత్ నార్త్ బురుకును భారతదేశ పరిస్థితిని గురించి ఈ విధంగా హెచ్చరించాడు మనకు మన వినాశనానికి మధ్య సైనికుల ఆయుధాలు మాత్రమే ఉన్నాయి సామ్రాజ్య భవిష్యత్తు భవిష్యత్తు త్రాసులో నిలిచి అటో ఇటో మొగ్గడానికి సిద్ధమై ఉన్నది దేశంలో అంతకంతకు ఎక్కువ అవుతున్న అశాంతిని గమనించి తమ పాలక పాలిత జాతుల మధ్య సామరస్యం కలిగించాలని భూము ఆదేశించాడు హుషం ఆశించాడు ఒక అఖిల భారత సంస్థ ఏర్పడితే అది రాజ్యాంగ పద్ధతుల్లో వ్యవహరించి భారత ప్రజల ఇబ్బందులను తొలగించే నిజమైన సాధనం కాగలదని ఆయన భావన అంతేకాకుండా అప్పుడు దేశాన్ని తటస్థించిన రష్యన్ దండయాత్ర ప్రమాదం ఎదుర్కోవడానికి భారతీయ ప్రజాప్రాయాన్ని సమీకరించవలసిన అవసరం ఏర్పడింది అప్పటికే రష్యాలో పద్దెనిమిది వందల పదిహేడు సంవత్సరంలో బోల్స్ విప్లవ కమ్యూనిస్ట్ విప్లవం వచ్చింది అంటే నియంతృత్వానికి వ్యతిరేకంగా అక్కడ రాజరికంలో ఉన్న నియంతృత్వానికి వ్యతిరేకంగా బొల్స్ కమ్యూనిస్ట్ రష్యన్ విప్లవం కమ్యూనిస్ట్ విప్లవం వచ్చింది వచ్చి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అప్పుడే దేశానికి తట రష్యన్ దండయాత్ర ప్రమాదం రష్యా నుంచి కూడా దండయాత్ర ప్రమాదం ఉంది దాన్ని ఎదుర్కోవడానికి భారతీయ ప్రజాభిప్రాయం సమీకరించవలసిన అవసరం ఏర్పడింది అందువల్ల విలియం వెడ వెడర్బరన్ అనే ఇంకొక ఐసిఎస్ ఉద్యోగి సహకారంతో గవర్నర్ జనరల్ లార్డ్ డఫ్రిన్ ఆమోదంతో ఏవైమ్ పద్దెనిమిది వందల డెబ్బై మూడులో కలకత్తా విశ్వవిద్యాలయ పట్టభద్రులకు ఒక బహిరంగ లేఖ రాశారు ఏం లేఖ రాశాడంటే చాక నిరతి దేశాభిమానం ఉన్న భారతీయ విద్యావంతులు భారత ప్రజానిక పునరుద్ధరణకు ఉద్యుక్తులై ఒక సంఘంగా ఏర్పడాలని ఆ లేఖలో ఆ లేఖ యొక్క సారాంశం సమర్థులైన వారు కనీసం యాభై మంది ఉన్నా చాలని పని ఎంతో సులువు అవుతుందని ఆయన పేర్కొన్నారు తర్వాత ఆ విధంగా ఆయన పేర్కొనడం జరిగింది గవర్నర్ జనరల్ ఆయన ఏం చేశాడంటే గవర్నర్ జనరల్ డప్పుడిన ఆమ ఆమోదంతో ఆ విధంగా అంటే భారత ఆయనకు ఒక రాజకీయంగా ఏవో ఒక ఉదారవాది కాబట్టి ఆయన ఆయన ఆయనకు రాజకీయంగా ఆ రాజకీయమైన ఉదారవాది కాబట్టి ఆయనకు ఎప్పుడు కూడా ఉదారాభావాలు ఉండేవి తర్వాత భారతీయులు ఆర్థికంగా ఏ విధంగా నష్టపోతురు ఏ విధంగా కష్టపడుతురు ఆయన చూశాడు కాబట్టి కాబట్టి భారతీయులు అంటే ఒక సింపతి అనేది ఏవోహ్యూమ్ ఉండేది కాబట్టి ఇటువంటి వాతావరణం పోవాలంటే ఒక భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక సంస్థ ఒక సంస్థ ఉండాలి అది మంచి సామరస్యం ఉండగా ఇద్దరు ఇద్దరి మధ్య సామరస్యం ఏర్పడే ఉద్దేశంతో ఆ సంస్థ స్థాపించాలనే ఉద్దేశంతో ఆయనే ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపనకు పూనుకోవడం జరిగింది ఈ విధంగా ఈయన భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ స్థాపనకు యువహ్యూ ముఖ్య కారకుడు ఇంకా మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది